ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, మార్కెట్ మరొక ఫాల్ని చూడబోతుంది అంటూ కూడా కొన్ని వార్తా కథనాలు చదివాను. అంటే ఇదేదో నేనో లేదంటే రామచంద్రమూర్తి గారు డిసైడ్ చేసేది కాదు మార్కెట్ గురించి. అవునండి. అంటే మన చుట్టూ ఉన్న సమాచారాన్ని మనం కొంత చదువుకుని దాని గురించి ఇక్కడ విశ్లేషణ చేయడమే కానీ ఏదో మీరు నేను మార్కెట్ని ఫ్యాక్టర్ చేయడం కాదు. అంటే ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫాల్ రావడానికి అసలు ఏం కారణాలు ఉన్నాయి? అంటే హ్యాపీగా గవర్నమెంట్ సెట్ అయిపోయింది, మోడీ 3.0 రన్ అవుతుంది, మార్కెట్స్ కూడా మంచి ఆల్ టైమ్ హైలో 77,000 దగ్గర ఉన్నాయి, 23,400 దగ్గర మార్కెట్స్ ఉన్నాయి. కాబట్టి అంటే ఇప్పుడు ఏమి కారణాలు కనిపిస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. మార్కెట్లో ఒక ఫాల్ చూడడానికి అసలు ఏమున్నాయి అంటారు? జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పర్పస్ కొరకు మాట్లాడదాం కానీ అంటే మనమేదో డిసైడ్ చేయడం అనేది కాదు. అసలు ముందు మీరు అన్న పాయింట్లో ఒక పాయింట్ ఏంటంటే అసలు కరెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుందో అది తెలుసుకుంటే ఇప్పుడు కరెక్షన్కి ఛాన్స్ ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాం. అది జనరల్గా అసలు కరెక్షన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే మీరు అన్నట్టు దాదాపు లాస్ట్ మన లాస్ట్ 3 కరెక్షన్స్ చూస్తే 2001 ఒక కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ 2001 ఏంటంటే అప్పుడు కూడా ఆల్ టైమ్ హై వెళ్ళింది. అయితే అప్పుడు ఏంటంటే .com బబుల్స్ అని అంటే ఐటీ కంపెనీస్ ఒక ఆర్టిఫిషియల్గా ఫెయిర్ వాల్యూ నుంచి అబ్నార్మల్ వాల్యూస్కి వెళ్ళి ఆ వాల్యూస్ సస్టైన్ చేయలేకపోవటం వల్ల ఒరిజినాలిటీ బయటపడి అది కరెక్షన్ అయింది. అంటే ఒక ఫండమెంటల్గా రైట్ అనుకున్నది రాంగ్ అయింది ప్రూవ్ అవటం వల్ల. ఇప్పుడు సత్యం ఎలా అయితే ఒక ఒరిజినల్గా ఉన్నది చూపించి 2008-9 జరిగిన సినారియో, సో అలా వాళ్ళు ఏంటంటే ఒక .com ఎఫెక్ట్ అంటారు 2001. అలాగే 2007 ఏంటంటే అది సబ్ ప్రైమ్ ఎఫెక్ట్, రెసెషన్ ఎఫెక్ట్ వల్ల ఉద్యోగాలు పోయి ఫియర్స్ అవటం వల్ల జరిగింది. మొన్న 2021 ఏంటంటే కరోనా ఎఫెక్ట్ వల్ల మార్కెట్ ఇక అది వరల్డ్ మొత్తం వచ్చిన కెలామిటీ. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ కరెక్షన్స్ ఎలా వస్తాయంటే ఇప్పుడు ఒక పీక్ లెవెల్కి వెళ్ళాక జనరల్గా ఏమవుతుందంటే ప్రాఫిట్ బుక్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హై లెవెల్కి వెళ్ళాక మ్యూచువల్ ఫండ్స్ కానీ మేజర్గా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫారెన్ ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక స్టేజ్కి వెళ్ళాక బుకింగ్ చేస్తారు. ఆ బుకింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కరెక్షన్స్ అవో కానీ ఈ యొక్క డిక్లైన్స్ అవుతాయి. మార్కెట్ దిద్దుబాటు చర్య అంటాం. క్రాషెస్ అవో కరెక్షన్ అవుతుంది. క్రాష్కి కరెక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే క్రాష్ అంటే ఒక నిజమైన ఎఫెక్ట్ రావాలి, ఏదన్నా ఒక అనుకున్న విపత్తు లాంటివి జరగాలి. విపత్తులు ఏదైనా పెద్ద పెద్ద భూకంపాలు, ప్రకృతి యుద్ధాలు, అన్ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే అది దాన్ని డైజెస్ట్ చేసుకోలేక వర్టికల్ గా ఫాలో అవుతుంది. అది అందరి మీద ఎఫెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే అటు పక్క యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై ఉంది, జపాన్ మార్కెట్ ఆల్ టైమ్ హై ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇవాళ ఆ ఉక్రెయిన్ వార్ అనేది డిస్కౌంట్ అయిపోయింది, కామన్ అయిపోయింది. అటు సైడ్ పాలస్తీనా కూడా నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ అంత పెద్ద ఎఫెక్ట్ అయ్యేవి లేవు. అయితే ఏంటంటే ఇప్పుడు హై లెవెల్ మార్కెట్స్ వెళ్ళాయి కాబట్టి కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. దీన్ని ఏమనుకుంటున్నారంటే కరెక్షన్ అనుకుంటున్నారు, క్రాష్ అనుకుంటున్నారు. క్రాష్ అవ్వదు, అయ్యే అవకాశాలు లేవు. అండ్ ఇప్పుడు 2000-2024 డిఫరెన్స్ ఏంటంటే అంతకుముందు రీటైల్ ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున లేరు, మార్కెట్లో ఇంత పార్టిసిపేషన్ లేదు కదా, లేదు, ఇన్ని కోట్ల అకౌంట్స్ లేవు. ఇవాళ ఎఫ్ఐఎస్ వెళ్ళిపోయినా రీటైల్ అకౌంట్స్ కొంటున్నారు. ఈవెన్ మనం లాస్ట్ టైం ఈ మంత్లో చూస్తే మార్కెట్ మన ఎలక్షన్ అప్పుడు అంత ఒక్క గంటలో అంత తగ్గినా 2 రోజులకి మళ్ళీ కొనేశారు. డొమెస్టిక్గా కొనేసారు. ఇప్పుడు ఏమవుతుందంటే తగ్గినప్పుడు క్రాష్ అయినప్పుడు కరెక్షన్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ కింద తీసుకొని బయింగ్ చేసేస్తున్నారు. కాబట్టి అంటే ఒకప్పుడు భయపడిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఎవరు భయపడలేదు. మార్కెట్ ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తున్నారు. కాబట్టి కరెక్షన్స్ క్రాషెస్ అవ్వవు, కరెక్షన్ అవుతుంది. అంటే దిద్దుబాటు చర్యలు అవుతాయి కానీ దిద్దుబాటు. ఇప్పుడు 100 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 150కి వెళ్ళినప్పుడు అది అక్కడ నుంచి 120, 110, 120కి రావచ్చు. అంతేగాని 100 రూపాయలకు వచ్చి మళ్ళీ 70 రూపాయలకైతే రాదు.
ఇప్పుడు 150 రూపాయలకి వెళ్ళింది ఏమవుతుందంటే బుకింగ్ ప్రాఫిట్ అవుతుంది. ఇగో 100 రూపాయల నుంచి 150కి వెళ్ళింది కాబట్టి జనరల్గా అందరం కూడా ఏం చేస్తాం, అంత పెరిగింది కొంత ఒకసారి బుక్ చేసుకుందాం ప్రాఫిట్ అనుకుంటాం హై రేట్లో. ఇలాంటి హై రేట్ రావటం వల్ల ఏమవుతుందంటే అంటే ఉండేది ఏంటంటే ఇప్పుడు కొత్త బడ్జెట్ రావటం, కొత్తగా ఇవన్నీ రావటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అందులో ఇప్పుడు ఏమైనా సెక్టర్స్ మారుతాయేమో, జూలైలో బడ్జెట్ న్యూస్ ఉంది కాబట్టి ఈ మంత్ లో ఏదన్నా ఉన్నా అవి కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే తప్ప కరెక్షన్స్ క్రాషెస్ అయ్యే అవకాశాలు కనపడలేదు. సో కాబట్టి ఏంటంటే మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈక్విటీస్లో కొన్న వాళ్ళు ఎవరు కూడా అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడాలంటే ఈ ఆప్షన్స్ చేసేవాళ్ళు కానీ ఫ్యూచర్స్ చేసేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్లు అవి పెట్టుకోండి, ఎలర్ట్గా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి, ఈ టైంలో ఇంకా ఎలర్ట్గా ఉండాలి. ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు, ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. రైట్ రైట్. సో పెద్ద ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ సార్. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర మూర్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఇన్ఫర్మేషన్ కొరకు, నాలెడ్జ్ పర్పస్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనంప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.